నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం. 59 అడుగులకు చేరిన నీటి మట్టం, మునిగిన కళ్యాణకట్ట. రాష్ట్రంలో కొనసాగుతున్న వర్ష భీభత్సం. పలుచోట్ల దెబ్బతిన్న రహదారులు, భారీగా పంట నష్టం. వర్షాలు వరదల్లో సహాయ చర్యలపై సీఎం సమీక్ష. ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూడాలని ఆదేశం. రాష్ట్రంలో విజృంభిస్తున్న మహమ్మారి కరోనా. కొత్తగా 894 మందికి సోకిన వైరస్, 10 మంది మృతి. దేశంలో అంతకంతకు పెరుగుతున్న కరోనా ఉధృతి. 50,000 దాటిన కోవిడ్ మృతుల సంఖ్య. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం చివరిదైన మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి దాటి ప్రవహిస్తోంది. ఉదయం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 59 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు వస్తున్నందున భద్రాచలంలో ఇంకా నీటిమట్టం పెరుగుతుందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో భద్రాచలంలోని కళ్యాణకట్ట, స్నానఘట్టాలు, శ్మశానవాటిక, చప్పిడి, దిగువ విస్టా కాంప్లెక్స్, కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీలో వరద నీటితో మునిగిపోయాయి. భద్రాద్రి రామయ్య సన్నిధి వద్ద గల తూర్పు మెట్లకు వరద పోటెత్తింది. అన్నదాన సత్రం వరద నీటిలో మునిగిపోయింది. దీంతోపాటు భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై వరద నీరు రావడంతో ఏజెన్సీ మండలాలకు, విలీన మండలాలకు పూర్తిగా సంబంధాలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్యను అడిగి తెలుసుకుందాం. లింగయ్య, భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం ఎలా ఉంది? గోదావరి చరిత్రలో ఇప్పటి వరకు ఇంత స్థాయిలో రావడం తొలిసారా? అంటే గోదావరి చరిత్రలో ఇప్పటి వరకు రావడం తొలిసారి ఏం కాదు. కాకపోతే దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఇంత స్థాయిలో, దాదాపు 59 అడుగులకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం చేరడం మాత్రం అత్యంత ప్రమాదకర పరిస్థితిగా కూడా కేంద్ర జల సంఘం కూడా వర్ణిస్తుంది. ఇప్పటికే అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసింది. ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం లేకుండా చూడాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అయితే గోదావరి నీటి మట్టం భద్రాచలం వద్ద అంతకంతకు పెరుగుతుంది. దాదాపు వడివేగంతో వస్తున్న వరద ప్రవాహంతో గంట గంటకు భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి క్రమంగా కొనసాగుతుంది. ఇంకా దాదాపు ప్రస్తుతం 17-18 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం భద్రాచలం వద్ద కొనసాగుతుందంటేనే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న వరద నీరు, ముఖ్యంగా కాళేశ్వరం, అదేవిధంగా మేడిగడ్డ నుంచి పేరూరు తో పాటు ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు జలాశయం నుంచి దాదాపు 150,000 క్యూసెక్ల నీరు దిగువ గోదావరికి వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి మహోగ్ర రూపం దాలుస్తూ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, ముంపు ప్రాంతాలు ఉంటాయో, వీటిని పూర్తిగా అప్రమత్తం చేశారు. ఇవాళ ఆదివారం అర్ధరాత్రి 2 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు చూస్తేనే దాదాపు 3 అడుగుల పైచీలకు నీటి మట్టం భద్రాచలం వద్ద పెరుగుతూ వస్తుంది. అర్ధరాత్రి 2 గంటలకు 56.80 అడుగుల నీటి మట్టం ఉండగా ఉదయం 5 గంటలకు 57.7 అడుగులకు చేరింది. ఆ తర్వాత ఉదయం 6 గంటలకు 58 అడుగుల చేరిన నీటి మట్టం 7 గంటలకు 58.60కు చేరింది. ప్రస్తుతం 8 గంటల వరద బులెటిన్ కూడా అధికారులు విడుదల చేశారు. ఇప్పుడు 59 అడుగులకు చేరింది. దీంతో ఇటీవల కాలంలో, అంటే దాదాపు 2014 తర్వాత ఇంత స్థాయిలో వరద నీటి మట్టం చేరడం మాత్రం ఈ గోదావరికి అత్యంత ప్రమాదకర పరిస్థితి అని చెప్తున్నారు. దాదాపు 2014 నుంచి చూస్తే 2014లో 56 అడుగులు ఉంది గోదావరి నీటి మట్టం. ఆ తర్వాత 2015లో కేవలం 51 అడుగులు చేరింది. 2016లో చూస్తే మళ్ళీ 52.4 అడుగులకు గోదావరి నీటి మట్టం వచ్చింది. ఆ తర్వాత 2017, 18, 19లో కూడా 50 అడుగుల నీటి మట్టం ఎప్పుడు దాటలేదు. 2019లో మాత్రమే 51 అడుగులు చేరింది. అక్కడ అప్పుడు 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అంటే గతేడాది 51.2 అడుగులకు మాత్రమే వచ్చి
అక్కడ నీటి మట్టం ఆగిపోయింది. ఈసారి మాత్రం అత్యంత గణనీయంగా అత్యంత వేగంగా వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. ఇప్పటికీ దాదాపు 59 అడుగులు చేరిందంటేనే పరిస్థితి, ఆ లోతట్టు ప్రాంతాల పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. ప్రధానంగా ముంపు ప్రాంతాలు ఏవైతే గోదావరి పరివాహక ప్రాంతాలు ముంపు ప్రాంతాలు ఉన్నాయో, ఈ ముంపు ప్రాంతాలు పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి. అధికారులు ఎంత అప్రమత్తమై పూర్తి స్థాయిలో ఏవైతే దాదాపు భద్రాచలం పినపాక నియోజకవర్గాల్లోని 8 మండలాలు భద్రాచలం, చెర్ల, దుమ్ముగూడెం, మనుగూరు, అశ్వాపురం, పినపాక, గుర్గంపాడు ఈ మండలాలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాలు ఏమున్నాయి, ఏ గ్రామాలు ముంపునకు పోయే అవకాశం ఉందో వాటిని గుర్తించారు. ఇప్పటికే చాలా మండలాల్లో చాలా గ్రామాల్లో ముంపు బాధితులను అందరినీ కూడా పునరావాసాల కేంద్రాలకు చేర్చి వాళ్ళను వాళ్ళకి అక్కడ సహాయ చర్యలు అందిస్తున్నారు. మరోవైపు భద్రాచలం పట్టణం పూర్తిగా ఇప్పుడు వరద గుప్పిట్లో చిక్కుందని చెప్పాలి. దాదాపు 7-8 కాలనీలన్నీ కూడా భద్రాచలం పట్టణంలో వరద నీటి మైనలో చిక్కున్నాయి. కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీ, చప్పిడి దీప ప్రాంతం, విసా కాంప్లెక్స్, రామాలయం సెంటరు ఈ తదితర ప్రాంతాలన్నీ కూడా వరద ప్రవాహంలో చిక్కున్నాయి. రామయ్య సన్నిధి కూడా, రామయ్య సీతారాముల వారి ప్రాంగణం కూడా పూర్తి స్థాయిలో వరద కప్పేసిందని చెప్పాలి. రామయ్య సన్నిధిలోని తూర్పు మెట్లు కూడా పోటెత్తింది, వరద పోటెత్తడంతో అక్కడ భక్తులకు కూడా దర్శనాలు నిలిపివేశారు. ప్రస్తుతానికైతే కొంత ఆందోళనకరంగా పరిస్థితి అయితే మారుతుంది. ఇప్పటికీ 59 అడుగులు దాటుతుండటంతో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కొంత అదే ముంపు ప్రాంతాలు మాత్రం కొంత భయగుప్పిట్లో ఉన్నాయి. అదే సమయంలో అధికార యంత్రాంగం కూడా ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం లేకుండా మాత్రం చర్యలు తీసుకుంటుంది. ధన్యవాదాలు లింగయ్య. భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. వేల ఎకరాల్లో పంటలు నీటమునగగా చాలా ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి. లోతట్టు ప్రాంత ప్రజలను విపత్తు నిర్వహణ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఇల్లు కూలి తల్లి కూతురు మృతి చెందడం విషాదం నింపింది. భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతలమైంది. నగరంలోని అనేక కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. హన్మకొండ, గాజీపేట, వరంగల్లో పలు కాలనీలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరదతో రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. బాధితులకు సాయంగా నిలుస్తామని హామీ ఇచ్చారు. 25 మంది జాతీయ విపత్తు సహాయక బృందాలతో చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆదివారం సుమారు 2,600 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని వాగులు వరదనీటితో ఉప్పొంగుతున్నాయి. ఆకేరు, మున్నేరు, పాకాల, బంధం, వట్టి వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దంతాలపల్లి మండలంలోని పాలేరు వాగు ఉప్పొంగుతోంది. బయ్యారం మండలం కొత్తపేట, కురవి మండలం మోదుగులగూడెంలో 2 ఇళ్లు కూలిపోయి ఆస్తి నష్టం సంభవించింది. వేలాది ఎకరాలలో వరి పంట నీట మునిగింది. ఇతర పంటలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొత్తగూడెం మండలంలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని 3 గర్భిణీలకు నొప్పులతో ఇబ్బందులు పడ్డారు. అంబులెన్స్ కు సమాచారం అందించినా కొత్తపల్లి వాగు ప్రవహిస్తుండటంతో వెళ్లలేకపోయాయి. స్థానికులు గర్భిణీలను ట్రాక్టర్పై ఎక్కించి వాగు దాటించారు. జనగామ పట్టణ శివారులోని చిట్టకోడూరు జలాశయం పూర్తిస్థాయిలో నిండటంతో డ్యాం 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నర్మెంట మండలంలోని గండిమల్లన్న జలాశయం నిండటంతో 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.
ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో ఈసారి భారీ వర్షపాతం నమోదవుతోంది. ప్రధానంగా ఏజెన్సీ మండలాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. జీపీపల్లి గోదావరి వద్ద 6 కూలీలు వరదలో చిక్కుకోగా సహాయక సిబ్బంది వారిని రక్షించారు. మణుగూరు మండలంలోని పేరంటాల చెరువుకు గండిపడి పగిడేరుకు రాకపోకలు నిలిచిపోయాయి. కరకగూడెం మండలంలో ఒర్రెవాగు పొంగడంతో గిరిజన గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. సీతారామ ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోయి ప్రాజెక్టు ప్రధాన కాలువలోకి భారీగా వరద నీరు చేరుకుంది. పాలేరు, వైరా, లంకసాగర్, కిన్నెరసాని, తాలిపేరు, పెద్దవాగు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. దాదాపు 15 తర్వాత మున్నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. సూర్యపేట, ఖమ్మం, బోనకల్ మార్గాల్లో రాకపోకలు నిలిపివేశారు. వైరా జలాశయం నీటి సామర్థ్యం 18 కాగా అలుగుల నుంచి వరద నీరు దిగువకు చేరి ఉధృతంగా ప్రవహిస్తోంది. అలుగు పోస్తున్న చెరువుల్లో ఏర్పాటు చేసిన వలలు కొట్టుకుపోవడంతో కారేపల్లి పెద్ద చెరువులో 20 చేపలు కొట్టుకుపోయాయని మత్స్యకారులు వాపోతున్నారు. ఏన్కూరు, జూలూరుపాడు, వైరా మండలంలో వరి, పత్తి, మిరపా పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. భారీ వరదలకు అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్ 1077 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. నేలకొండపల్లి మండలం బాలసముద్రం చెరువుకు గండిపడటంతో సమీప ప్రాంత పొలాలు నీట మునిగాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పానలకు జలాశయాలు, చెరువులు, వాగులు నిండి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కోయల్ సాగర్, రంగసముద్రం, శంకర సముద్రం, రామన్పాడు, సంగంబండ జలాశయాలు నిండటంతో గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఇల్లు కూలి తల్లి కూతుళ్లు మృత్యువాత పడ్డారు. కొత్తకోట, ఆత్మకూర్, అప్పరాల, తిప్పడంపల్లి, రేచింతల, శాఖాపూర్, చిన్న చింతకుంట, అమాపూర్ రహదారిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కల్పకుర్తిలో వాగులో చిక్కుకున్న బస్సును జేసీబీ సాయంతో బయటకు తీశారు. వనపర్తి నల్ల చెరువు అలుగుపారడంతో ఖిల్లా గణపురం ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో వర్షాల ప్రభావంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు అలుగుపోస్తూ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాలు జలదిగ్బంధమవగా వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. 5 జిల్లాల్లో పంటలు నీట మునిగాయని వ్యవసాయ శాఖ ప్రకటించింది. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చెరువులు, వాగులు నిండు కుండలా జలకలను సంతరించుకున్నాయి. శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరి అలుగుపారుతుంది. గద్దపాక చెరువు పూర్తిగా నిండిపోయింది. సిరిసిల్లలోని మానేరు వాగులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. రంగనాయక సాగర్ నుంచి తంగళ్లపల్లి నక్కవాగు ప్రాజెక్టులోకి వరద నీరు చేరి పరవళ్లు తొక్కుతోంది. వేములవాడలోని మూలవాగు నిండుగా ప్రవహిస్తుంది. చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులో వరద నీటిలో ట్రాక్టర్ కొట్టుకుపోవడంతో జేసీబీ ద్వారా వెలికితీశారు. చిగురుమామిడి మండలంలోని రేకొండ, మోయతొమ్మిద వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సీతారాంపురం తోటపల్లి కాల్వకు గండిపడింది. జగిత్యాల జిల్లాలో 158.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. టవర్ సర్కిల్లో రోడ్లు జలమయమై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముసురు పట్టుకుంది. వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరదతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మత్తడివాగు, సాత్నాల, స్వర్ణ, కడెం, గడ్డెనవాగు, ఎల్లంపల్లి, వట్టివాగు ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం తుతుంగవాగు పొంగిపొర్లడంతో వేమనపల్లి, కోటపల్లి మండలాల్లోని 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నూరులోని శుద్ధవాగు పొంగిపొర్లడంతో 5 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. ఆసిఫాబాద్ జిల్లాలోని దిందావాగు ఉప్పొంగి ప్రవహిస్తుండగా దిందా గ్రామం జల దిగ్బంధమైంది.
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి నిజామాబాద్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కామారెడ్డిలో చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయి. లింగాపూర్, తిమ్మక్కపల్లి చెరువులు మత్తడి దూకుతున్నాయి. జిల్లాలోని చిన్న చిన్న ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. కళ్యాణి, సింగీతం ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. కళ్యాణి ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి 220 క్యూసెక్ల నీటిని నిజాంసాగర్ ప్రధాన కాల్వకు విడుదల చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు కాగా సుమారు 1077 అడుగుల వరకు వరద నీరు వచ్చి చేరింది. లక్ష్మీ, సరస్వతి కాల్వ ద్వారా నీరు విడుదల చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భువనగిరిలో అత్యధికంగా 65.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రామన్నపేట, ఆలేరు, గుండాల, రాజాపేట, మోత్కూరు, ఆత్మకూరు, వలిగొండ మండలాల్లో భారీ వర్షం కురిసింది. బీబీనగర్ మండలంలో మూసీనదితో పాటు వాగులు పొంగుతున్నాయి. రుద్రవల్లి, ముగ్దుంపల్లి గ్రామాల్లో మూసీనది పరవళ్లు తొక్కుతుంది. పోచంపల్లి మండలంలోని పోచంపల్లి, రేవణపల్లి చెరువులు నిండి అలుగుపోస్తున్నాయి. యాదాద్రి జిల్లాలో ఆలేరు పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులు వంకలు పారుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేటలో కురుస్తున్న వర్షాలకు వాగులు పరవళ్లు పెడుతున్నాయి. జిల్లాలోని రాఘవాపురంలో ఓ యువకుడు చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు వరద నీటిలో కొట్టుకుపోయాడు. కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సుమారు 2 కిలోమీటర్ల దూరం కొట్టుకుని పోయినట్లు స్థానికులు తెలిపారు. యువకుడి గాలింపు కోసం చర్యలను ముమ్మరం చేశారు. వరంగల్లో నీటిలో చిక్కుకున్న వృద్ధ దంపతులను విపత్తు నిర్వహణ బృందాలు చాకచక్యంగా కాపాడారు. సమాచారం అందగానే అక్కడికి చేరుకున్న బృందాలు 90 నిమిషాల పాటు శ్రమించి వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇప్పటి వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో 8 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. వర్షాలు, వరదలతో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా సత్వర చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అవసరమైనన్ని హెలికాప్టర్లు సమకూర్చుతామని తెలిపారు. వర్షాలపై ఆదివారం సమీక్షించిన ముఖ్యమంత్రి పరిస్థితిపై ఆరా తీశారు. మంత్రులు సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్ కుమార్, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్తో ముఖ్యమంత్రి ఫోన్లో మాట్లాడారు. వరంగల్లో వరదల భీపత్సం దృష్ట్యా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లికి సీఎం సూచించారు. రాష్ట్రానికి అవసరమైన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్దంగా ఉన్నాయని, ఎక్కడ అవసరమైనా వాటిని వెంటనే రప్పించాలన్నారు. ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై అన్నారు. సహాయ చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్ సహా ఇతర సహాయ బృందాలు సిద్దంగా ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లాల వ్యాప్తంగా రెడ్క్రాస్ వాలంటీర్లు కూడా సహాయ చర్యలు చేపట్టాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు. అవసరం ఉంటే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని గవర్నర్ కోరారు. రాష్ట వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్ఎండ్బి అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న తరుణంలో జాతీయ రహదారులపై ప్రజా రవాణాకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల అవసరం కోసం జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంతో పాటు వాతావరణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులతో పోలీసులు సమన్వయం చేసుకోవాలని కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు రథంగట్టుపై ప్రవహిస్తున్న జలపాతం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలపాతం అందాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి.
చిన్నరాయిగూడెం జలపాతం వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది. రహదారికి సమీపంలో ఉండటంతో అటుగా వెళ్లేవారు జలపాతం వద్ద సరదాగా గడుపుతున్నారు. స్వీయ చిత్రాలను తీసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా 894 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 92255కి చేరింది. వైరస్ బారిన పడి మరో 10 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 703కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 21420 యాక్టివ్ కేసులున్నాయి. వైరస్ నుంచి కోలుకుని మరో 2006 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 70132కి చేరింది. గడిచిన 24 గంటల్లో 8794 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 7,53,349 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. దేశంలో కరోనా వ్యాప్తి అంతకంతకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాలు వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కరోనా బాధితుల సంఖ్య 26,45,000కు పెరిగింది. 50,976 మంది చనిపోయారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19 లక్షల మార్కును దచ్చేరింది. మహారాష్టలో మరో 11,111 మందికి కరోనా సోకగా కేసుల సంఖ్య 5,95,865కి పెరిగింది. 288 మంది ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య 20,000 దాటింది. తమిళనాడులో 5,950 కొత్త కేసులు వెలుగుచూడగా బాధితుల సంఖ్య 3,38,000కు ఎగబాకింది. మరో 128 మంది చనిపోగా మృతుల సంఖ్య 5,766కి చేరింది. కర్ణాటకలో కొత్తగా 7,040 మంది కరోనా బారిన పడగా కేసుల సంఖ్య 2,26,000కు పెరిగింది. మొత్తం 3,947 మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు 152,000కు పెరిగాయి. ఇప్పటి వరకు 4,196 మంది మృతి చెందారు. ఉత్తరప్రదేశ్లో మరో 4,357 కేసులు బయటపడగా బాధితుల సంఖ్య 154,000కు చేరింది. 2,449 మంది చనిపోయారు. కరోనా నేపథ్యంలో వినాయక చవితి ఉత్సవాలు మొహర్రం పండుగను నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. జనసమూహం లేకుండా పండుగలను ఎవరింట్లో వారే జరుపుకోవాలని, సామూహిక నిమజ్జనాలు ప్రార్థనలు చేయవద్దని ప్రజలను కోరారు. కరోనా నిబంధనలను ప్రజలు తప్పకుండా పాటించాలన్న మంత్రి నిబంధనల్లో భాగంగా భౌతిక దూరం, మాస్కులు ధరించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్లు ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీకి సంబంధించిన ఇమెయిల్ను హ్యాక్ చేసి 10 లక్షలను కాజేసిన ఘటన హైదరాబాద్లోని దోమలగూడలో జరిగింది. కేపీసీ ఇన్ఫ్రా సంస్థ ఆయా పనులకు అవసరమైన పరికరాలను ముంబైకి చెందిన ఎలక్ట్రీషియన్ ఇన్ సంస్థ ద్వారానే కొనుగోలు చేస్తారు. వారం రోజుల క్రితం సుమారు 2 కోట్ల విలువ చేసే పరికరాలను కొన్నారు. ముందుగా 10 లక్షల వరకు చెల్లిస్తే వారు వస్తువులను సరఫరా చేస్తారు. అందులో భాగంగా ఈ నెలాఖరులోగా బ్యాంకు ఖాతాకు 10 లక్షలు పంపించాలని కేపీసీ సంస్థకు హ్యాకర్ల నుంచి మెయిల్ వచ్చింది. దీంతో కంపెనీ ప్రతినిధులు ఆ మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించారు. అనంతరం ముంబై నుంచి ఎలక్ట్రీషియన్ సంస్థ ప్రతినిధులు ఫోన్ చేసి డబ్బులు వెంటనే పంపించాలని చెప్పడంతో మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో సంస్థ ప్రతినిధులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెయిల్ హ్యాకింగ్ నైజీరియన్లు మోసంగా భావించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భౌతిక దూరాన్ని కఠినంగా పాటించేలా చర్యలు చేపడుతున్నారు. ఈ నెల చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటి వారంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నట్టు సమాచారం. భౌతిక దూరం కోసం రాజ్యసభ సభ్యులు 2 ఛాంబర్లు గ్యాలరీలో కూర్చుంటారు. 60 మంది రాజ్యసభ ఛాంబర్లో, 51 మంది గ్యాలరీలో, మిగిలిన 132 మంది లోక్సభ ఛాంబర్లో కూర్చుంటారు. లోక్సభలోనూ ఇదే విధంగా కూర్చునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక సభను ఉదయం, ఇంకో సభను సాయంత్రం నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. సభ ఛాంబర్లో 4 అదనపు స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. మరో 6 చిన్న స్క్రీన్లు 4 గ్యాలరీల్లో పెడతారు. గ్యాలరీని ఛాంబర్ ఆఫ్ హౌస్ నుంచి వేరు చేసేందుకు
పాలీకార్బొనేట్ షీట్లను సిద్దం చేస్తున్నారు. ప్రధాని, సభాపక్ష నేత, ప్రతిపక్ష నేత సహా ఇతరుల కోసం ప్రత్యేకంగా సీట్లను కేటాయిస్తారు. భౌతికంగా తాకే పత్రాల సంఖ్యను కూడా తగ్గించనున్నారు. ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఓ లారీ మంటల్లో చిక్కుకుంది. హైదరాబాద్ నుంచి కోల్కతా వెళుతున్న లారీని జాతీయ రహదారి 16 సహపూర్ వద్ద మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనలో మరెవరికీ ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ప్రమాద కారణాలు తెలియరాలేదు. అయితే రహదారిపై లారీ వెళుతున్న సమయంలో పెద్ద శబ్దం వినిపించిందని, తర్వాత లారీ మంటల్లో చిక్కుకున్న దృశ్యం కనిపించిందని స్థానికులు తెలిపారు. అమెరికాలో మరోసారి తుపాకీ సంస్కృతి ప్రాణాలు బలికొంది. సిన్సినాటీలో 4 వేరువేరు ప్రాంతాల్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 4 మృతి చెందారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓవర్ ది రైన్ ప్రాంతంలో జరిగిన పాసిఫిక దాడిలో 1 ప్రాణాలు కోల్పోగా 10 మంది గాయపడ్డారు. వాల్నట్ హిల్స్ లో దుండగులు జరిపిన కాల్పుల్లో 3 గాయపడ్డారు. గంట వ్యవధిలో ఈ విషాద ఘటనలు జరిగినట్టు పోలీసులు తెలిపారు. అయితే కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఇప్పటి వరకు దుండగుల సమాచారం లభించలేదని సిన్సినాటి పోలీసు ముఖ్యాధికారి ఎలియట్ ఐజాక్ చెప్పారు. దుండగుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు టెక్సాస్లోని ఆస్టిన్లో జరిగిన కాల్పుల్లో 10 పోలీసులు గాయపడ్డారు.